హాయ్ ఫ్రెండ్స్, వెంకట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మన తెలుగు వారికి ఎంతో ఇష్టప్రదమైన ఆంధ్రా స్టైల్ ప్రాన్స్ పల్వా చేసి మీకు చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు, ముందుగా నేను కేజీ ప్రాన్స్ తీసుకున్నాను. అవి దానిపైన పొట్టంతా తీసేసిన తర్వాత నాకు హాఫ్ కేజీ ప్రాన్స్ వచ్చినాయి. ఇవి 3 సార్లు శుభ్రంగా కడుక్కుని ఒకసారి పసుపేసి కడుక్కున్నాను. పసుపేసి కడుక్కుంటం వల్ల నీసు వాసన పోతుంది. ఇవి ప్రాన్స్ 2 రకాలు ఉంటాయండి. ఇవి తెల్లగా ఉన్నాయి. ఇవి నది నుంచి వచ్చిన ప్రాన్స్. సముద్రం నుంచి వచ్చిన ప్రాన్స్ అయితే ఎర్రగా ఉంటాయి. ఈ నది నుంచి వచ్చిన ప్రాన్స్ చక్కగా ఉడికి బాగా టేస్ట్గా ఉంటాయి. అదే సముద్రం నుంచి వచ్చిన ప్రాన్స్ అయితే కొంచెం గట్టిగా ఉండి లబ్బర్లాగా వస్తాయి. ఎప్పుడైనా పలవా చేసుకున్నా కానీ, బిర్యానీ చేసుకున్నా కానీ నది నుంచి వచ్చే ఈ తెల్లటి ప్రాన్స్ తీసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకుని కాస్ట్ అన్ ఐరన్ కళాయిలో ప్రాన్స్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ఈ ప్రాన్స్ని ఈ కళాయిలో వేసుకుంటున్నాను. ఈ ప్రాన్స్ వేసుకుని మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని దీనిలో, ఇవి 1/2 కేజీ ప్రాన్స్ కదా, దీనిలో 1 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కారం వేసుకోండి. వేసుకుని ఒకసారి గరిటెతో ఇలా తిప్పుకుంటే ఇప్పుడు మనం మసాలా కోసం ఇంత అల్లం ముక్క, ఈ సైజు అల్లం ముక్క, అలాగే 10 ఎల్లుల్లి రెబ్బలు, అలాగే 2 స్పూన్ల ధనియాలు, అలాగే 1 స్పూన్ గసగసాలు వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకో స్టవ్ వెలిగించుకుని మందపాటి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని 4 యాలకులు, అలాగే 1 ఇంచి దాల్చిన చెక్క, అలాగే 10 లవంగాయలు వేసుకుని మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ఇది కూడా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా నీళ్లు ఊరుతాయి. ఈ నీళ్ళల్లోనే ఈ రొయ్యలు మగ్గించుకోవాలి. ఈ రొయ్యలు ఇలాగా 50% ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడికించుకుంటే పలవాలో ఉడికేటప్పటికి చిదిరైపోతాయి. ఇప్పుడు మనము ఇది 50% ఉరికింది. నాకు ఈ ప్రాసెస్ అంతా 13 నిమిషాల పాటు పట్టింది. ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనము పల్వా చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుని పల్వాకి మందపాటి బాణి పెట్టుకోవాలి. ఈ కప్పుతో కప్పు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఈటెక్కిందండి. అలాగే ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచి దాచిన చెక్క, లవంగాయలు 10 లవంగాయలు, అలాగే 2 బిర్యానీ స్టార్లు, అలాగే 5-6 యాలకులు, అలాగే 2 జావిత్రి వేసుకోవాలి. ఇవి కొంచెం 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే పలావా చాలా టేస్ట్గా వస్తుంది. ఒక 5-6 పచ్చిమిర్చి పొడుగ్గా కోసుకున్న 5-6 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి అండి. మనం 50% ఉడికించుకున్న ప్రాన్స్ ముక్కల్ని ఈ మిశ్రమంలో వేసుకోవాలి. వేసుకుని ఈ మసాలా అంతా ప్రాన్స్ ముక్కలకి పట్టే వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల కారం. మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న ధనియాలు వెల్లుల్లిపాయ గసగసాల పేస్ట్ వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని 2 స్పూన్లు వాటర్ పోసుకుని ఈ మిశ్రమం అంతా ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు 5-6 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు 5 నిమిషాలు అయిందండి, మసాలా ఫ్రై అయ్యింది, నూనె పైకి తేలింది. ఇలా నూనె పైకి తేలే వరకు మసాలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ 5 నిమిషాలు పడుతుంది. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు కొత్తిమీర తరుగు, 2 స్పూన్ల పుదీనా తరుగు వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1-2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు చిట్టుముత్యాల రైస్ అంటారు ఇవి, ఈ ప్రాన్స్ పల్వాకి ఈ రైస్ అయితేనే బాగుంటాయి. ఈ చిట్టుముత్యాల రైస్ అండి. నేను 1/2 కేజీ రొయ్యలకి 1/2 కేజీ రైస్ తీసుకుంటున్నాను. చిట్టుముత్యాల రైస్ అవైలబుల్గా లేకపోతే మన సోనామసూరి రైస్ కూడా వేసుకుని మీరు వండుకోవచ్చండి. ఈ బాస్మతి రైస్ కన్నా ఈ ప్రాన్స్ పల్వాకి ఈ సోనామసూరి కానీ ఈ చిట్టుముత్యాల రైస్ కానీ అయితే చాలా బాగుంటాయి అండి. నేను శుభ్రంగా కడుక్కొని 1/2 గంట సేపు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఈ రైస్ వేస్తున్నాను. ఈ బియ్యంలో ఉన్న వాటర్ అంతా ఎగిరేటట్టుగా 2 నిమిషాల పాటు మనం ఈ రైస్ని ఇలా తిప్పుకుని ఉడికించుకోవాలి. ఈ ప్రాన్స్ మసాలా అంతా ఈ రైస్కి పట్టే వరకు ఇలా కొంచెం తిప్పుకోవాలి. తిప్పుకుని 1-2 నిమిషాల పాటు చాలా ఉడికించుకోవాలి. రైస్లో వాటర్ ఎగిరినియండి. ఈ గ్లాస్తో 3 గ్లాసులు వేసానండి బియ్యము. అలాగే గ్లాస్కి 1/2 గ్లాసు వాటర్ చొప్పున 4.5 గ్లాసులు పోస్తున్నాను. ఇదంతా ఇలా తిప్పుకుని 1-20 నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మన ఆంధ్రా స్టైల్ ప్రాన్స్ పల్వా రెడీ అవుతుంది. 20 నిమిషాలు అయిందండి. ఇప్పుడు పల్వా ఉడికిందేమో చూద్దాం. ఎంతో రుచికరమైన మన తెలుగువారి ఆంధ్రా స్టైల్ పల్వా రెడీ. చాలా మంచి వాసన వస్తుంది, బాగా ఉడికింది. అలాగే ఇప్పుడు మనం ఈ పల్వాలో ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న ఈ దాచిన చెక్క, యాలకులు, లవంగాయల పొడి వేసుకుని 15 నిమిషాల పాటు మంట కట్టేసుకుని అలాగే ఉంచుకుని సర్వ్ చేసుకు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది.
స్టవ్ ఆఫ్ చేసి పులావా రెడీ అయిపోయి 15 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలతో డెకరేషన్ చేశాను. ఈ దాంతో కాంబినేషన్గా ఈ రైతా వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన మన ఆంధ్ర రొయ్యల పల్వా అండి ఇది. ఈ విధమైన కొలతలతో మీరు కూడా చేసుకుని ఎలాగొచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.